చంద్రబాబు బెయిల్ రద్దు కేసు స్కిల్ స్కామ్లో మరోసారి ఉత్కంఠ. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇటీవల ఏపీ హైకోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబుకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనంలో ఐటమ్ నెంబర్ 64 కింద ఏపీ సర్కార్ పిటిషన్ లిస్ట్ అయింది. స్కిల్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడి ఆ నిధులను టీడీపీ ఖాతాలకు మళ్లించారనేందుకు సిఐడి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదంటూ చంద్రబాబుకు ఏపీ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ ఇవ్వడాన్ని ఏపీ సర్కార్ తప్పుపడుతూ ఈ నెల 21న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో ఏపీ హైకోర్టు మినీ ట్రయల్ నిర్వహించడంతో పాటు వాస్తవాలను పరిగణలోనికి తీసుకోవడంలో పొరబడిందని, అందువల్ల చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని కోరింది ఏపీ సర్కార్. మెరిట్స్పై అభిప్రాయం వ్యక్తం చేయడం ద్వారా హైకోర్టు తన పరిధిని ఉల్లంఘించిందని, కాబట్టి హైకోర్టు తీర్పును కొట్టేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు ఏపీ హైకోర్టు గత నెల 3వ వారంలో ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఆయన దాదాపు 52 రోజుల తరువాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. ఈ నెల 28వ తేదీతో మధ్యంతర బెయిల్ గడువు ముగిసి రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు చంద్రబాబు హాజరు కావాల్సి ఉండగా, ఈ నెల 20వ తేదీన చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మరోపక్క స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో అక్టోబర్ 17న విచారణను ముగించి తీర్పు వాయిదా వేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈ నెల 30వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ కేసు విచారణలోపు క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువరిస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. వీటిపై ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలోనే స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రావడం జరిగింది. ఈ తరుణంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీం తీర్పు ఎలా ఉంటుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.